హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2022లో మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన అందరం కూడా ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతోగాలని మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకున్నానండి. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఆర్టీ పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర కొన్ని కొత్త కలెక్షన్ అనేది, బ్రాస్ కలెక్షన్ అనేది వచ్చిందనమాట. సో ఆ బ్రాస్ కలెక్షన్ అనేది ఈరోజు నేను మీతోని షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏమైనా మీకు నచ్చి మీకు కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఆర్టీ పూజ సామాగ్రి వాళ్ళ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. మీరు కావాలనుకునే వాళ్ళు వాళ్ళకి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళకి ఒకసారి వాట్సాప్ చేశారనుకోండి, వాళ్ళు ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారనమాట. నేను ప్రైజెస్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే వాటి వెయిట్ బట్టి, వాటి హైట్ బట్టి, ఇంచెస్ బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. అందుకు నేను ప్రైజెస్ ఇవి కూడా మెన్షన్ చేయట్లేదు, ఎక్కడైతే మెన్షన్ చేయట్లేదు. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను మీ అందరితోనే చూపిస్తుంది, మీ అందరికీ చూపిస్తుంది ఏంటంటే జర్మన్ సిల్వర్ ఏనుగులు అండి. ఈ జర్మన్ సిల్వర్ ఏనుగులు వచ్చేసి మనకి మంచి వెయిట్లోని అండ్ అలాగే యాంటిక్ మోడల్లోని మనకు దొరుకుతాయి అన్నమాట. సో ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, మీ అందరూ నా దగ్గర పూజల్లో చూసే ఉంటారు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే, తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి. అండ్ ఏనుగులు ప్రతి ఒక్కరింట్లో కూడా ఉండాలి. ఉదయం లేచి మనం ఏనుగు మొహం చూస్తే చాలా మంచిది అంటారు, అంటే డే అంతా కూడా బాగుంటుంది, బాగా జరుగుతుంది అంటూ ఉంటారనమాట. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే తెప్పించుకోండి. అండ్ తర్వాత వచ్చేసి నేను చూపిస్తుంది, ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది అండ్ బాగా క్రేజ్ ఉంది ఈ దీపాలకి, శంకు చక్రనామ అఖండ దీపాలు అనమాట. ఈ శంకు చక్రనామ అఖండ దీపాలు వచ్చేసి మనకి చాలా సాలిడ్ బ్రాస్ అండి. అండ్ అలాగే ఇది కూడా యాంటిక్ ఫినిష్తో వస్తుంది. నాకు ఇన్స్టాలో కానీ అండ్ అలాగే టూ ఛానల్స్లో కూడా ఎక్కువ అడుగుతారు ఈ శంకు చక్రనామం దీపం కోసం. అఖండ దీపం ఇది మనం సింగిల్ పీస్ తీసుకోవచ్చు. మనం రోజులోని అంటే సాటర్డేస్లోని ఉదయం వెలిగించామంటే రాత్రి వరకు ఆ దీపం అనేది అలా వెలుగుతూనే ఉంటుంది, అంత బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుంది అండ్ దీపం కూడా బాగా వెలుగుతుంది అనమాట, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో ఏ శంకు చక్రనామం వచ్చి మనకి నీట్గా యాంటిక్ ఫినిష్లోని సాలిడ్ బ్రాస్తో వస్తుందండి. వెయిట్ కూడా ఇది 950 grams అరౌండ్ అంటే మనకి దగ్గర దగ్గర కేజీ వస్తుందన్నమాట, సాలిడ్ వెయిట్లో వస్తుంది. అండ్ మంచి బ్రాస్ అనమాట, యాంటిక్ బ్రాస్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి బ్రాస్లో వస్తుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ప్రజెంట్ ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇవి అడుగుతూ ఉంటున్నారంట, కాకపోతే వచ్చిన వెంటనే స్టాక్ అయిపోతుంది, మళ్ళీ స్టాక్ రావాలంటే చాలా రోజులు పడుతుంది అనమాట. సో ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఒకసారి ప్రీ బుకింగ్ చేసేసుకోండి, లేదంటే వచ్చినాయి అని తెలిసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకున్నారనుకోండి, తొందరగా మనకి వస్తాయన్నమాట. అండ్ మీకు ఏమైనా కావాలి వాళ్ళ దగ్గర అని అనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కనుక వాళ్ళు ఫాలో అయినట్లయితే వాళ్ళ దగ్గర కొత్త కలెక్షన్ వచ్చిన వెంటనే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లోని పోస్ట్ చేస్తూ ఉంటారు, మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు అనమాట కావాలి అనుకునేవి. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసి ఇవి రావి కూర్మ దీపాలండి. నా దగ్గర కూడా ఇవి రావి కూర్మ దీపాలనే ఉన్నాయి, కాకపోతే అవి టోటల్గా డిఫరెంట్, ఇవి టోటల్గా డిఫరెంట్. అండ్ ఇవి చాలా నీట్గా చాలా క్యూట్గా ఉన్నాయి, కంప్లీట్గా యాంటిక్ లుక్, యాంటిక్ ఫినిష్ అన్నమాట. సాలిడ్ బ్రాస్ ఇది కూడా, హెవీ వెయిట్ ఉంది. కిందన వచ్చేసి మనకి కూర్మం వస్తుంది, పైన వచ్చేసి రావాకు దీపం వస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి ముఖ్యంగా సోమవారం రోజు, ఏకాదశి రోజు, ద్వాదశి రోజు వెలిగిస్తే చాలా మంచిది. అలాగే నిత్య దీపం కూడా వెలిగించుకుంటే కూడా ఈ రావాకు దీపాల్లో చాలా మంచిదండి, ఎన్నో కోరికలు కూడా నెరవేరుతాయి అని అంటుంటారు. సో ఇవి రావి కూర్మ దీపాలు చాలా బాగున్నాయి, చిన్నగా కనిపించినా సరే దీపంలోని ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుందండి. అండ్ చాలా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట, ఇవి కూడా చాలా తక్కువే ఉన్నాయి, కావాలనుకునే వాళ్ళు కొంత తొందరగా బుక్ చేసేసుకోండి. అండ్ అవి వచ్చేసి రావి కూర్మ దీపాలు అనమాట. అండ్ ఇవి వచ్చేసి రావాకు దీపాలు, ఇంతకుముందు మనం చూపించింది రావి కూర్మ దీపాలు.
అండ్ ఇవి వచ్చేసి రావాకు దీపాలు అనమాట. కింద మనకి ఒక ఫ్లవర్ లాంటి స్టాండ్ వస్తుంది, పైన వచ్చేసి మనకి రావాకు దీపం వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా కంప్లీట్ యాంటిక్ ఫినిష్ అండ్ సాలిడ్ బ్రాస్, ఇది కూడా మనకి సాలిడ్ వెయిట్ వస్తుంది. యాంటిక్ అనేది ఎప్పుడు కూడా మనకి లైట్ వెయిట్ రాదు, వచ్చినా సరే అది మంచి లుక్ రాదనమాట. యాంటిక్ ఫినిష్ అనగానే మనకి వచ్చిన ఫస్ట్ ఏంటంటే హెవీ వెయిట్ ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడే కాదు ఎక్కడ తీసుకున్నా సరే యాంటిక్ అయినా సరే తీసుకోవద్దు, హెవీ వెయిట్ ఉంటుందని చెప్తేనే తీసుకోండి. సో ఇది కూడా హెవీ వెయిట్ వచ్చి మనకి రావాకు దీపం వస్తుంది. ఇది కూడా మనం పేర్ తీసుకోవచ్చు, అలాగే సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి. మనం రోజు కనుక లేచి చక్కగా ఉదయాన్నే మనం ఒక్క రావాకు దీపంలో అయినా సరే దీపారాధన చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. ఇది మనం తులసమ్మదారి వెలిగించుకోవచ్చు, అలాగే మనం పూజా రూమ్లో కూడా వెలిగించుకోవచ్చు అనమాట. అంటే మన నిత్య దీపారాధనలో కానీ లేదంటే తులసమ్మ దగ్గర కానీ వెలిగించుకోవచ్చు. స్పెషల్లీ ఏకాదశి, ద్వాదశి అలాగే సోమవారాల రోజుల్లో వెలిగిస్తే చాలా మంచిది అనమాట. అండ్ ఇంకొకటి ముఖ్యమైనది, ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సింది ఏంటంటే ప్రశాంతతకి మారు పేరు. ఎవరింట్లో అయితే ఎక్కువ గొడవలు అవుతున్నాయో, ఎవరింట్లో అయితే పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తూ ఉన్నారో, అసలు మన మాట వినకుండా చాలా అల్లరిలో ఉంటున్నారో అనే వాళ్ళింట్లోని పిల్లల బెడ్రూమ్స్లో కానీ మన హాల్లో కానీ ప్రతినిత్యం చూసే విధంగా ఉంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైనది బుద్ధుడు. ప్రశాంతతకి మారు పేరండి. మనకి ఎంత మనసు బాగోకపోయినా, ఇంట్లో ఎంత చికాకుగా అనిపించినా ఒక్కసారి బుద్ధుడిని చూసామంటే మన మనసు అంతా కూడా ప్రశాంతత అయిపోతుంది. అలాంటి ఒక ముఖ్యమైనది ఈ బుద్ధుడి ఐడల్ అనమాట. సో ఇవి కూడా ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఎవరికైనా కావాలనుకుంటే తెప్పించుకోండి. ఇది కూడా కంప్లీట్గా యాంటిక్ అనమాట, మంచిగా వెయిట్ ఉంది అండ్ నీట్ ఫినిషింగ్, చాలా కలగా కనిపిస్తుంది అనమాట బుద్ధుని మొహం కూడా. ఎవరికైనా కావాలనుకుంటే బుద్ధుడు కూడా ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అండ్ ఇవి ఈరోజు నేను మీ అందరికీ కూడా కొంచెం కలెక్షన్ అనేది ఆర్టీ పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్నది, నేను మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏం కావాలన్నా సరే వాళ్ళకి వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారనమాట. సో మీకు కావాలనుకునేవి మీరు వాళ్ళకి మెసేజ్ చేసి తెప్పించుకోవచ్చు అనమాట. అండ్ ఆన్లైన్ పేమెంట్ అనండి, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ పేమెంటేనా క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అనమాట. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.